నీది బుడ్డ పార్టీ, నీ ప్రాంతంలో ఉన్న పార్టీ, 303 సీట్లతో ఈ దేశాన్ని పాలిస్తున్న పార్టీ భారతీయ జనతా పార్టీ. ఈ దేశంలో 29 రాష్ట్రాలు ఉంటే 17-18 రాష్ట్రాల్లో పరిపాలిస్తున్న పార్టీ భారతీయ జనతా పార్టీ. నీవే కాదు ఈ ప్రజల్ని పాలించేది, నీవే కాదు ఈ రాష్ట్రం ఇవాళ ఈ దేశంలో భాగమైన విషయం మర్చిపోకు. ఈ దేశ సార్వభౌమాధికారాన్ని, ఈ దేశ రాజ్యాంగాన్ని లోబడి పంజాయి ముఖ్యమంత్రి అని చెప్పి గుర్తు చేయడానికి వచ్చిండు. ఒకవేళ కనుక నీ వికృత వ్యవస్థలు ఇస్తూనే ఉంటే, నీ అణచివేతలు కనుక ఇట్లా ఉంటే ఖబర్దార్ అని చెప్పి హెచ్చరించడానికి వచ్చింది సుమా. మాకు చేతగా కాదు, మాకు అన్ని రకాల అవగాహన ఉన్న వాళ్ళం మేము, అన్ని రకాల ఉద్యమాలు చేసిన వాళ్ళం మేము. అధికారాన్ని అనుభవించకపోవచ్చు కాక, కానీ త్యాగాలకు వెనుది అని పార్టీ భారతీయ జనతా పార్టీ గురించి మర్చిపోకు. మా కార్యకర్తల మీద, మా నాయకుల మీద గ్రామాల్లో తిరగద్దని చెప్పి హుకుం జారీ చేస్తావా? పోలీసులకు ఆదేశాలు ఇస్తావా? నీ నాయకులను దాడి చేయమని చెప్తావా? వస్తావా? నేను ఇప్పుడే చూసినా, నేను హైదరాబాద్ నుంచి వచ్చినప్పుడు రైతు ఉత్సవాలని చెప్పి కార్యక్రమం జరుగుతా ఉంది. నేను చూసిన 4-5 ట్రాక్టర్లు, 4-5 ఎడ్ల బండ్లు, ఒక్క మనిషి లేడు, ఒక్క మనిషి లేడు. ఏం జాతర చేస్తావు ముఖ్యమంత్రి గారు? నీ ఇంటెలిజెన్స్ వ్యవస్థతో ఎంక్వైరీ చేయించుకో, ప్రజలు ఏ విధంగా ఉన్నారో. మొన్నటి వరకు మీరు అనుకున్నారు రైతులంతా నాకు అండగా ఉండాలని, కానీ వాళ్ళు రైతులు లేరు, రైతులు లేరు. ఏ వర్గము లేదు, ఏ కులము లేదు, ఏ జిల్లా లేదు. అలంపూర్ నుంచి మొదలు పెడితే ఆదిలాబాద్ వరకు, ఇవాళ ఖమ్మం నుంచి మొదలు పెడితే వికారాబాద్ వరకు ఒకటే నినాదం, కేసీఆర్ గారిని ఓడగొట్టే నినాదం. ఒకటే ఆశయం, కేసీఆర్ అహంకారాన్ని బొండబెట్టే ఆశయం. ఇవాళ పార్టీలతో సంబంధం లేదు ఇక్కడ, జెండాలతో సంబంధం లేదు ఇక్కడ. ఒకటే సంబంధం, ప్రజల్ని వేధిస్తున్నా, పీడిస్తున్నా, అవమానపరుస్తున్నా, ప్రజల మీద దాడులు చేయిస్తున్న నుండి ఈ ముఖ్యమంత్రి గారిని బొండబెట్టడమే ఎజెండా తప్ప ఇంకో ఎజెండా లేదు ఈ రాష్ట్రంలో.